ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్కారం అనంత్ సింగ్ గారు నమస్తే శిరీష సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి ఎదురు చూస్తున్నారు సార్ దాని గురించి మనము చాలా వరకు వీడియోస్ లో సటన్ లమ్సమ్ అమౌంట్ ఇంత పెడితే మనకి ఇంత రిటర్న్స్ వస్తుంది అని చెప్పారు దాన్ని చూసి చాలా మంది నా దగ్గర ఆల్మోస్ట్ ఓ థర్టీ ల్యాక్స్ వరకు ఉన్నాయి దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలా ఇన్వెస్ట్ చేస్తే నాకు హై రిటర్న్స్ వస్తుంది అని అడుగుతూ ఉన్నారు ఇంకొందరు మేము ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాం సార్ మా దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది నెలకి సటెన్ అమౌంట్ వచ్చేలాగా ఒక హై మంత్లీ శాలరీ ఎలా అయితే మనం చూస్తామో ఈ అమౌంట్ మనం పెట్టిన అమౌంట్కి అంత ఒక మంచి లాగా పర్ మంత్ నాకు వచ్చేలాగా ఏమైనా ఉందా అలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే సజెస్ట్ చేయండి అంటున్నారు ఏం చెప్తారు సార్ గ్రేట్ ఐడియా గ్రేట్ ఆలోచన మంచి ఆలోచన ఎందుకంటే ఆ ఆలోచనని ఒకవేళ మీరు ఇంప్లిమెంటేషన్లో తెచ్చారనుకోండి మీ భవిష్యత్తు సెక్యూర్ అయిపోతుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీకు అసలు టెన్షన్ అయితే కానీ దీనికోసం కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఏ బిజినెస్ కూడా మీరు పెట్టినా కానీ అందులో లాసులు అవ్వచ్చు ప్రాఫిట్స్ కూడా అవ్వచ్చు కానీ లాసెస్ని తగ్గించుకుంటూ వెళ్తేనే మనకు ప్రాఫిట్స్ అప్పుడు ఆటోమేటిక్గా మ్యాక్సిమైజ్ అవుతుంది సింపుల్ అండి ఒక ఎంటీ బకెట్ ఉంది ట్యాప్ కింద పెట్టారు బకెట్ ఫిల్ అవ్వట్లా ఎందుకు అవ్వట్లా ఎందుకంటే మీరు ట్యాప్ ఓపెన్ చేస్తేనే కదా అసలు ఎంటీ బకెట్ ఫుల్ అయ్యేది సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇచ్చానంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినందుకు మీకు ఒక మైండ్ వాడాల్సి వస్తుంది ఇక్కడ ఎంటీ బకెట్ మీరు ఎక్కడన్నా నిలబడేసేసి దాన్ని ఎదురు చూసుకుంటే కూర్చుంటే నిండదు మీరు కాస్త ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఆ ట్యాప్ ఓపెన్ చేస్తేనే మీకు ఎంటీ బకెట్ నుంచి హాఫ్ బకెట్ లేదా ఫుల్ బకెట్ అనేది మీకు ఒక వాటర్ కావాల్సినంత క్వాలిటీ మీరు తెచ్చుకోవచ్చు దీనికి కూడా ఒక పథకం కావాలి మీకు రెండు రకాల పథకాలు ఉన్నాయండి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నా నన్ను కూడా అడిగారు చాలామంది అడిగారు ఇన్ఫ్యాక్ట్ సార్ ఒక యాభై లక్షల వరకు పెట్టుబడి పెడతాము ఒక మంచి బిజినెస్ చెప్పండి సార్ చేద్దాము అన్నారు అయితే మీకు నెలకు ఎంత ఇన్కమ్ కావాలండి అంటే సరే సార్ ఒక పని చేద్దాము స్టార్టింగ్ థర్టీ ల్యాక్స్తో స్టార్ట్ చేస్తాను ఒక చిన్న ఇన్కమ్ వచ్చేలాగా చూడండి నాకు రెండు లక్షల నెలకు రావాలి లేదంటే లక్ష రూపాయన రావాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు పెట్టంగానే రానికి అదేమో ఏటీఎం మిషన్ కాదు మీరు కార్డు పెట్టారు ప్రాఫిట్ చేతికి వచ్చింది అన్నట్టు సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అది త్రీ మంత్స్ పట్టచ్చు మీకు రెవెన్యూ రావడానికి సిక్స్ మంత్స్ పట్టవచ్చు కొన్ని బిజినెస్లు అయితే టూ ఇయర్స్ కూడా పడతాయి వన్ ఇయర్ కూడా పట్టచ్చు కానీ మీరు మాత్రం వెయిట్ చేస్తూ కూర్చోవాలి స్టార్టింగ్ ఫస్ట్ మంత్ నుంచి రిటర్న్స్ రావు ఏ బిజినెస్ పెట్టినా మీరు ఈవెన్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టినా కానీ మీకు ఎగ్జాంపుల్గా ఆయన ఏమన్నారంటే సరే సార్ నాకు ఎక్కువ వద్దు ఒక ముప్పై లక్షలు పెడతాను నాకు నెలకు యాభై వేలు వస్తే చాలు అన్నారు మళ్ళీ మీరు అదే మాటకు వచ్చారు అని చెప్పి అడిగా ఒక టూ ఇయర్స్ తర్వాత నుంచి మీకు నెలకు వస్తే అవకాశం ఉంటుందండి ఒక బిజినెస్లో ఎందుకంటే ఫస్ట్ అయితే మీరు బ్రేక్ ఈవెన్కి రీచ్ అవ్వాలి మీరు పెట్టిన ముప్పై లక్షలు కాస్త మీకు అసలు ఫస్ట్ ముప్పై లక్షలు వస్తేనే మీకు ఆ బిజినెస్ అనేది ఫ్రీ అయిపోయినట్టు అయితే ఆ ముప్పై లక్షలు రాని కనీసం మీకు టూ టు త్రీ ఇయర్స్ టైం పడుతుంది కదా మరి అలాంటప్పుడు మీకు యాభై వేలు కావాలంటే కూడా అప్రాక్సిమేట్గా మనం పెట్టుకుందాము అప్పుడు మీరు సంవత్సరానికి ఆరు లక్షలు సంపాదిస్తారు పది సంవత్సరాలకి మీరు అరవై లక్షలు సంపాదిస్తారు నేను చెప్పబోయే ఐడియాతో మీరు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఎంత వస్తుందో తెలుసా మీరు ముప్పై లక్షలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇరవై ఐదు లక్షలు పెట్టండి మీకు ఎనిమిది సంవత్సరాల్లోనే రెండు కోట్ల రిటర్న్ వస్తుంది రెండు కోట్లు ఇన్వెస్ట్ చేయాలి దాట్స్ వండర్ఫుల్ క్వశ్చన్ అలా మీరు ఆలోచనతో ఓపెన్ మైండెడ్ తో వచ్చారనుకోండి మనకు కావాల్సింది గెయిన్స్ మనకు కావాల్సింది ఒక మంచి రిటర్న్ అంటే దానివల్ల ఏమవుతుంది మనకు ఒక ఫ్యూచర్ కూడా సెక్యూర్ అయిపోతుంది మనం కోర్టు అధికారి కూడా అవుతాం అదే మీరు ఒక షాప్ పెట్టారు ఫ్యాక్టరీ పెట్టారు జనాలు కావాలి వేజ్ లేబర్స్ కావాలి చేసుకునే ఉద్యోగులు కావాలి దానికి ఫ్యాక్టరీ పెట్టాలి దానికి ప్రోడక్ట్ మార్కెట్ రీసెర్చ్ చేయాలి లక్ష టెన్షన్స్ ఉంటాయి ఒకరోజు పెట్టడం మొదలు పెడితే మీరు జీవితానం దాని గురించి టెన్షన్ పడాలి కానీ మీరు ఒక మంచి సెక్టర్ని నెక్స్ట్ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వరకు ఏదైతే సెక్టర్ అవుట్ గ్రో కాబోతుందో ఒక మ్యూచువల్ ఫండ్ని కానివ్వండి ఒక ఈటీఎఫ్ని కానివ్వండి లేదంటే ఆ సెక్టర్లో గ్రో అయిపోయే మంచి పెద్దగా ఉండే స్టాక్ కానివ్వండి ఇవన్నిట్లో కూడా ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానర్ ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్తో మీరు అడ్వైస్ తీసుకోవచ్చు దీనికి మీరు పెట్టుబడి పెడితే ఇలాంటి టైంలో మినిమమ్ టూ క్రోర్స్ మ్యాక్సిమమ్ ఇట్ కెన్ బి సమ్వేర్ అరౌండ్ మోర్ దెన్ టూ క్రోర్స్ అది ఎలా వస్తుంది అన్నది మీకు ఇక్కడ చూపిస్తాను శ్రీష సో ఇది ఒక లంప్ సమ్ రిటర్న్ క్యాల్క్యులేటర్ అండి సో ఇందులో మీరు పెడుతున్న పెట్టుబడి ఇరవై ఐదు లక్షలు ఓకేనా మీకు రిటర్న్స్ జనరల్ గా ఇప్పుడు నేను ఇక్కడ ఫిగర్ చూపిస్తున్నాను ఈ ఫిగర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ప్రతి కంపెనీ కూడా చిన్న అమౌంట్ పెట్టనివ్వండి పెట్టుబడిగా పెద్ద అమౌంట్ పెట్టనివ్వండి వాళ్ళు సంవత్సరానికి నూట యాభై శాతం రెండు శాతం ప్రాఫిట్లు చేసుకుంటున్నారు అంటే ఒక ఇండివిజువల్ పెట్టుబడి పెట్టుకొని ఎఫ్డీలో ఆరు శాతం ఏడు శాతమే సంపాదించుకోవాలా ఎందుకండి అంత తక్కువ రిటర్న్స్ మనకి మనము కూడా ఈజీగా దాదాపు రెండు నుంచి మూడు శాతం ప్రతి నెల సంపాదించుకోవచ్చు కానీ మీరు చేసుకునే సెలెక్షన్ అలాంటిది ఉండాలి మీరు ఎన్నుకున్న ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆ టూల్ అలాంటిది ఉండాలి అలా అలాంటి రిటర్న్స్ ఉంటే ముప్పై శాతం ఏంటండి ప్రతి సంవత్సరం అక్కడ మూడు నాలుగు శాతం కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు కాకపోతే మీకు అలాంటి గైడెన్స్ అవసరం అలాంటి గైడెన్స్ అవసరం అలాంటి చిన్న చిన్న గైడెన్స్లోనే మీకు ఆ నాలెడ్జ్ వస్తే మీకు మీరే రాజులు అవుతారు మీకు ఎవరి సహాయం అవసరం లేదు సో ఇక్కడ థర్టీ ఇయర్స్ మీరు పెట్టాలి మీకు థర్టీ పర్సెంట్ మీకు రిటర్న్స్ వస్తుంది ఎనిమిది సంవత్సరాలే పెట్టాలి ఇందులో మీకు పెట్టిన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో టూ క్రోర్స్ త్రీ ల్యాక్స్ నైంటీ త్రీ టూ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ వస్తుంది ఆఫ్టర్ ఎయిత్ ఇయర్ ఎక్కువ స్థాయికి కూడా అవసరం లేదండి జస్ట్ విత్ ఇన్ ఎయిట్ ఇయర్స్లో అలాంటి అమౌంట్ వచ్చాక అప్పుడు కావాలంటే పెద్ద అమౌంట్తో ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా చేసుకుంటే లేదంటే ఆ రెండు కోట్ల నుంచి ఒక చిన్న అమౌంట్ పక్కన పెట్టేస్తే మిగతా అమౌంట్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసి ఈ చిన్న అమౌంట్ చిన్న బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేయండి మీరు పెట్టిన ఆ అమౌంట్తో సరే రెండు కోట్ల నుంచి కోటి రూపాయలు బిజినెస్ కోటి రూపాయలు మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ రీఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా రిటర్న్స్ ఇస్తుంది కానీ మీకు ఈ కోటి రూపాయలతో పెట్టిన మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా అది మీకు ఎప్పుడు కూడా పెద్ద రిటర్న్స్ ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి టెన్షన్స్ తెచ్చుకోకండి పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు సింపుల్గా ఇన్వెస్ట్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి నేను మీకు గైడ్ చేస్తాను సార్ మరి ఎవరికైనా కూడా ఇన్ డీటెయిల్డ్గా చాట్ గురించి అనాలిసిస్ చేయాలి దాన్ని ఎలా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకున్నా అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా లేదు ఒక మంచి హై రిటర్న్స్ వచ్చే ప్లాట్ఫామ్ని మనం ఎంచుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని గ్రేట్ క్వశ్చన్ మీ అందరికీ ఎలాంటి సందేహాలున్నా పెట్టుబడి విషయంలో అప్పుల విషయంలో కానివ్వండి ఆర్ ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి పిల్లల ఎడ్యుకేషన్ కోసము పెట్టుబడి పెట్టాలి రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాంటి ప్లానింగ్ అలాంటి కైండ్ ఆఫ్ ఐడియాస్ నేచర్ లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్రతకాల్సి వస్తుంది ప్రతిదానికి ఒక పది రూపాయలు చేతిలో వచ్చిన తర్వాత ఆ పది రూపాయలని రూపాయి రూపాయి ఖర్చు పెట్టాలా వద్దా అనే పరిస్థితికి వచ్చేసారనమాట ఎందుకంటే ప్లానింగ్ లేనందువల్ల సో ఇలాంటి కష్టాలు మనకు తప్పాలి ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీకు ఒక మంచి వెల్త్ జనరేషన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అనేది ఈ క్లాస్లో మీరు మాస్టర్ క్లాస్లో తీసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ వల్ల మీకు వన్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది క్లారిటీతో ముందుకు వెళ్ళమని చెప్తాను త్వరపడకండి మీరు బాగా ఆలోచించుకొని కాల్ చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్కి ఆప్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు గైడ్ చేసి ఆ దారిలో వెళ్ళే ఆ బాధ్యత మొత్తం నేను తీసుకొని మిమ్మల్ని ఆ సపోర్ట్ ఇస్తాను మచ్ వెల్కమ్ శ్రీషా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి